नमस्कार शुभदिन कार्यक्रमा की स्वागत मेषराशि नीचे मीन राशि वरकु द्वादश राशु वारी विधा उ नेट पंचांगमें नेट वैशिष्ट्यमें इत्यादि अंशे मन तो स्टूडियो सिद्ध विश्वविद्यालय अग्रश्रेणी तोली महिला ज्योतिष वास्तु पट्टभद्र पंचांगकर्त ज्योतिष महोपाध्याय ज्योतिष शास्त्र में पीहेडी गोल मेडलिस्ट अनेटुवंटि डॉक्टर ईडुपुगंटि पद्मजाराणि गारु वारितो मात्लाडदां द्वादश राशु वारी विधा उ अड़ तेजकंदा माँ नमस्ते माँ नमस्कार नेटी पंचांगम అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా 19 10 2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 తిథి విజయ ఉదయం 9:48 వరకు నక్షత్రం భరణి ఉదయం 10:46 వరకు యోగం సిద్ధి సాయంత్రం 5:42 వరకు కరణము భవ ఉదయం 9:48 వరకు వణిజ్య రాత్రి 8:13 వరకు రాహుకాలం ఉదయం 9:06 నుంచి 10:33 వరకు గుళిక కాలం ఉదయం 6:10 నుంచి 7:38 వరకు యమగండం మధ్యాహ్నం 1:29 నుంచి 2:56 వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుంచి 12:24 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 6:57 వరకు మరల 6:57 నుంచి 7:44 వరకు అమృతకాలం ఉదయం 6:30 నుంచి 7:56 వరకు వర్జం రాత్రి 9:39 నుంచి 11:06 వరకు ఇది నేటి పంచాంగం నేటి రాశి ఫలాలు అమ్మా ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలియజేస్తారా తప్పనిసరిగా మేష రాశి అమ్మా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది మేషరాశి అశ్వని భరణి కృతిక ఒకటో పాదం మేషరాశిలోకి వస్తాయి మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఇతరుల సహకారం లేకుండానే సాధించుకోవడానికి మీరు చేసే కృషి సత్ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది దైవ బలంతో ఆశించిన విజయాలు సాధించుకుంటూ దాంతో పాటుగా ధైర్యంగా ముందుకు అడుగులు వేసి ఆశించిన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే రోజుగా మనం ఈ రోజును భావన చేయొచ్చు వృషభ రాశి అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు వృషభ రాశి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక రోహిణి మృగశిర 1-2 పాదాలు ఇదంతా కూడా వృషభ రాశిలోకి తీసుకుంటాము వృషభ రాశి వారికి ఈ రోజున మీ యొక్క ఆప్యాయంగా ఉండే వ్యక్తులు అంటే ఆత్మీయుల కొరకు గాని లేకపోతే ముఖ్యమైన మిత్రుల కొరకు కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి వారికి సంబంధించి కొంత మీరు తీసుకునే నిర్ణయాలు వారికి సహకారం అందించడానికి మీరు చేసే కార్యక్రమాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ మీ సహకారంతో వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు లాంటి ఒకటి అలాగే మీరు ఏదైనా ప్రయాణాలు చేయడానికి చేసే విధానంలో ప్రయాణంలో ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగృతగా ఉండాలి ప్రయాణ సౌకర్యాల విషయంలో గాని ప్రయాణాల్లో వస్తువుల్ని కోల్పోకుండా ఉండే విధానంలో గాని వీలైనంత జాగృతలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది మిథున రాశి అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ రోజు మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3-4 ఆరుద్ర 1-2-3-4 అలాగే పునర్వసు 1-2-3 పాదాలు ఇదంతా కూడా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు గాని కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం కుటుంబంలో వ్యక్తులకు ఆశించిన విషయాలలో విజయాన్ని సాధించే విధంగా ఉండడం అలాగే వృత్తిపరమైన విషయాలలో వృత్తికి సంబంధించిన ఆదాయాలు వాటి మీద లాభాలు అందుకునే అవకాశాలు లాంటివి సంతాన సంబంధమైన విషయాలలో కూడా చాలా వరకు అనుకూలమైన విషయాలు వినడానికి ఆర్థిక ఆరోగ్య వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధ విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ పునర్వసు 4 పాదం పుష్యమి 4 పాదాలు ఆశ్రేష 4 పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో కొంత ఎక్కువ శ్రమ ఉన్నప్పటికీ వృత్తి కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు కదలడం అనేది అంతేకాకుండా వృత్తిలో కొంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎప్పటి నుంచో వెళ్ళి కలుద్దామా వద్దా ఈ వ్యక్తిని అనుకుంటున్న విషయాల్లో
గట్టిగా నిర్ణయం తీసుకుని వెళ్ళి కలవడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన అభివృద్ధి సంబంధించిన విషయాల గురించిన చర్చలు, అలాగే కుటుంబ వాతావరణంలో ఏదైనా వాహనానికి సంబంధించిన విషయాలు, ఏదైనా కొనుగోలు కార్యక్రమాలకు సంబంధించి కానీ గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు అధికం చేయడం, ఏదైనా గృహానికి సంబంధించిన చర్చలు, వాహన సంబంధ చర్చలు చాలా వరకు చర్చల రూపంలో ముందుకు వెడుతూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఈ రోజున ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అంటే వృత్తిపరంగా కానీ విద్యాపరమైన విషయాల్లో కానీ దూర ప్రయాణాలు, అలాగే గురువులు, పెద్దలు మొదలైన వారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం, తండ్రితో చర్చించి తండ్రి సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఉన్న కొంత అమౌంట్తో ఏదన్నా ఒక దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఆలోచనలు చేస్తూ ఆత్మీయుల్ని సంప్రదించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మాత్రం పెడుతూ ఉంటుంది. అంటే ఈ పని నేను చేయగలనా లేదా అని, కొంత చేస్తున్న పనులలో అసంతృప్తి కానీ చేయగలనా లేదా అనే కొంత భయం కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భయాల్ని అధిగమించడానికి వీలైనంత వరకు, అలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి, వృత్తిలో అభివృద్ధికరమైన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి శ్రీ రాజమాతంగ నమః పఠించడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి. అమ్మా, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి, కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, అలాగే హస్త, చిత్త ఒకటి రెండు పాదాలు. ఈ కన్యారాశి వారికి ఈ రోజున ఆర్థిక అంశాలు అధికమైన ఖర్చులు కనబడడం అనేది, అంటే ఉన్న లాభాలు పరంగా ధనం వచ్చినా కూడా వాటిని సరైన రీతిలో గనక ఉపయోగించుకోలేనట్లయితే అది అనవసరమైన ఖర్చులకి ఆస్కారం అనేది ఉండడం అనేది, అలాగే ఆకస్మికమైన వ్యక్తుల ద్వారా అనుకోని విమర్శలకి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క పనులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అనుకోని విమర్శలకి దూరంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటూ, తర్వాత ఏదన్నా విషయాలు వాయిదా పడుతూ వస్తే దానికి కంగారు పడకుండా, ముఖ్యమైన పనులు వాయిదా పడడానికి ఆస్కారం ఉన్న రీత్యా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో, ముఖ్యంగా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్కి సంబంధించి కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా తీసుకుంటూ, ఆహార స్వీకరణ, ఆరోగ్య సంబంధ విషయాలు రెండింటి విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆకస్మికమైన అధిక ఖర్చుల్ని నియంత్రించడానికి మీ వైపు నుంచి మీరు చేసే కృషి వల్ల కూడా అనుకోని ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని కూడా మీరు భావన చేయాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి చిత్త మూడు నాలుగు, స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు, విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు, ఇదంతా కూడా మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా బాగుంటాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి, వాటికి సంబంధించిన విషయాల్లో ఆకస్మికంగా మీకు అభివృద్ధికరంగా మీరు ముందుకు పెడతారు. భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, అది జీవిత భాగస్వామి కావచ్చు, మీ భాగస్వామి జీవిత భాగస్వామి కానీ, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో వారి ఆ భాగస్వామికి సంబంధించిన, వ్యాపార భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా పెట్టుబడులు పెడదామో అనుకున్నప్పుడు తీసుకునే నిర్ణయాలు మాత్రం వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పౌరుషం, పట్టుదల అనేవి చాలా పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. తీసుకునే నిర్ణయాల్లో మీరు మీ అంతటి మీరే తీసుకుని మీరు ముందుకు పెడతారు. కాబట్టి అవి చాలా వరకు విజయోత్సవంగా ఉండి ముందుకు వెళుతున్నప్పటికీ కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ట నాలుగు పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించిన విషయాలలో వీరికి ఈ రోజున శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అంశాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, అలాగే పోటీలలో నెగ్గడానికి అధిక శ్రమతో కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని చెల్లించడానికి చేసే ప్రయత్నాలు, లేకపోతే నూతన రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తెలియని అసంతృప్తి అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ముఖ్యమైన వాటి కోసం మళ్ళీ ఖర్చులు అధికంగా చేస్తారు, వాటి కోసం మళ్ళీ మీరు రుణాలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన
బాధ్యత అయితే ఖచ్చితంగా కనబడుతోంది. అలాగే మానసిక ఘర్షణ అనేది తెలియని మానసిక ఘర్షణ, ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కొంత మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కనబడుతున్నప్పటికీ వీలైనంతవరకు వైద్యుల్ని సంప్రదించడం, ఆరోగ్య విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కానీ పెట్టుబడుల కోసం కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే సంతానపరమైన విద్యా విషయాలలో కానీ వారి విద్యకి సంబంధించిన పరికరాలు కొనడానికి కానీ ఎక్కువ ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఆత్మీయుల కోసం ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు ఒకటి అధికంగా ఉంటాయి. అలాగే ఇతరులకి మీరు ఏదైనా మాట ఇచ్చి మాట పరంగా, అంటే ఏదైనా ఒక చారిటబుల్ ట్రస్ట్లకు కానీ లేకపోతే ఒక ముఖ్యమైన స్నేహితుడి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళకి ఏదైనా సహకరించడానికి కానీ కొంతవరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అలాగే సామాజిక సంబంధాల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి ఉత్తరాషాఢ, తర్వాత శ్రవణం నాలుగు పాదాలు, ధనిష్ట ఒకటి రెండు పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క దీంట్లో కనబడుతున్నాయి. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం అనేది, అంటే కుటుంబంలో ముఖ్యమైన కీలక విషయాలు చర్చలకి రావడం, అంటే ఏదైనా గృహ నిర్మాణానికి కానీ, గృహం కొనాలని కానీ, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ గృహంలో ముఖ్యులతో కలిపి సంప్రదించడానికి, అలాగే గృహంలో కొంత వాతావరణం అసౌక్యంగా ఉండడానికి ఆస్కారాలు లాంటివి, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కొంత నూతన పెట్టుబడుల కోసం ఆలోచనలు, జీవిత భాగస్వామితో కలిసి ఏదన్నా మీ యొక్క స్వగ్రామానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆలోచనలు లాంటివి కొంతవరకు అధికంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి, కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట మూడు నాలుగు, శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు, అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు, ఇవన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల సహకారం అనేది అధికంగా లభిస్తుంది. చేస్తున్న కార్యక్రమాల్లో శ్రమతో కూడిన మీకు సక్సెస్ అనేది, విజయం అనేది రావడం అనేది వ్యక్తుల సహకారంతో పాటుగా ఆశించిన విజయాలతో పాటుగా పోటీల మీద ఎక్కువ దృష్టిని సారిస్తారు. పోటీకి సంబంధించిన విషయాల్లో రోగ నిరోధక శక్తి ఒకటి అనుకూలంగా ఉంటుంది, అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. పట్టుబట్టి మంచి స్థిర నిర్ణయాలతో ఒక ముఖ్యమైన విషయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన వారి కోసం కూడా మీరు రుణాలు ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ రోజున చేస్తారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర నాలుగు పాదం, ఉత్తరభద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు. ఈ మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యులతో కలిపి ఈ రోజున కొన్ని చర్చలు చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో, ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో కొన్ని చేస్తారు. కానీ అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఆ చర్చల వల్ల ముఖ్యులతో అపార్థాలు రాకుండా వీళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఒకలా ఉంటే అవతల వాళ్ళకి అది ఇంకో ఇంటెన్షన్లా కనబడే, అంటే అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు అపార్థాలకి దూరంగా ఉండాలి, అనుకోని ఖర్చులకి, అనుకోని విమర్శలకి, అసంతృప్తులకి దూరంగా ఉండే విధంగా మీరు ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తుల్ని జయించుకుంటూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అమ్మా, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఈ రోజున పన్నెండు రాసుల వాళ్ళు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు కానీ, వెంకటేశ్వర అష్టోత్తరాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఎందుకంటే ఈ రోజున శనివారం కూడా కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది. విష్ణుమూర్తికి సంబంధించినవో లేకపోతే ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఇవ్వడం, ఆరోగ్యపరమైన విషయాల్లో అన్నీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి, అలాగే శనికి సంబంధించి ఏదైనా శివుడికి సంబంధించినవి కూడా చేసుకోవడం అనేది, అంటే శనీశ్వరుడికి సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి కూడా శివుడికి సంబంధించిన ఏదైనా మృత్యుంజయ మంత్రం అవన్నీ, అంటే ఎవరికి ఏది అనుకూలమో, ఎంతవరకు వాళ్ళకి దగ్గరగా ఏది చేయగలరో అవి
విన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రకంగా చేసుకున్నా అది మంచి పరిహారంగా మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఈ రాశిఫలాలన్నీ సాముదాయికంగా చెప్పుకున్న తప్ప కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. కనుక ప్రతి వ్యక్తి తమకి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్న భావనలోకి రాకుండా తమ యొక్క వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానం చేసుకొని యొక్క గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ అందులో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా తమ తమ పరిహారాలతో వాటిని అధిగమించే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలను కూడా అధిగమించవచ్చు. నేటి వైశిష్ట్యం. అమ్మా, నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం. తప్పకుండా. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు, ఇతరుల పట్ల తప్పులు చేస్తారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు చందంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఎదుటి వ్యక్తి ఎఫెక్ట్ అవుతారు, బాధపడతారు అని తెలిసినా సరే చాలా మంది మళ్ళీ అవే తప్పులు చేస్తారు. తెలియదేమో అని కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు పిల్లి, నేను ఇందాక చెప్పినట్టు అట్లా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇలా బాధపడే వారికి అలాగే తప్పు చేసేవారికి ఇద్దరికి మీరేం చెప్తారమ్మా? నువ్వు అడిగిన దానికి ఒక చిన్న కథలోంచి మనం దాంట్లోకి వెళ్దాం. పూర్వం ఒక మహారాజు తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయనకి కొన్ని ఫ్యాన్సీ వస్తువులు అంటే చాలా ఇష్టం. అంటే ఫ్యాన్సీ వస్తువులు అంటే ఒక పూలు, పూలకు సంబంధించిన పూల కుండీలను ఇలాంటివన్నీ తెచ్చి ఆయన తన ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. కొందరికి వేట అంటే ఇష్టమైనట్టుగా ఆయనకి అలాంటి విచిత్రమైన వస్తువులు అంటే చాలా ఇష్టం. ఈయనకి ఏంటంటే ఒక ఫ్లవర్ వేజ్ లాంటిది, పూల కుండీలు లాంటివి ఇలాంటివన్నీ అంటే చాలా ఆసక్తి అధికం. ఏం చేస్తా అంటే తీసుకొచ్చి ఒకటి తన యొక్క ముఖ్యమైన తన యొక్క రూమ్లో పెట్టుకుంటాడు ఆయన. అయితే ప్రతిరోజు ఆ రూమ్ని ఒక అబ్బాయి శుభ్రపరుస్తూ ఉంటాడు, ఆయన కింద సేవకుడు అనుకుందాం. ఆ సేవకుడు దాన్ని చక్కగా నీట్గా శుభ్రపరుస్తున్నప్పుడు ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ ఫ్లవర్ వాజ్ని కూడా అబ్బాయి తుడుస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క పూల కుండీని అనుకోకుండా చేయి జారి పడిపోయి విరిగిపోతుంది. అది విరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే అబ్బాయి భయం వేస్తుంది ఆ సేవకుడికి. అమ్మో, ఇప్పుడు రాజుగారు చూశారంటే నన్ను తిడతారు, పైగా ఆయనకి చాలా ఇష్టమైన వస్తువు ఇది, దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలబ్బా అని ఆలోచన చేస్తాడంటే చక్కగా అన్నింటినీ ప్యాక్ చేసి దాన్ని పారేస్తాడు. ఫస్ట్ పారేసిన తర్వాత అంటే ఫస్ట్ విను దాన్ని పారేస్తాడు ఆ విషయాన్ని. పారేసిన తర్వాత రాజుగారు తన రూమ్లోకి వచ్చి ఆయన అన్నీ చూశాక అది కనబడదు ఫ్లవర్ వేజ్. అయ్యో, నా యొక్క పూలకుండి ఏమైందబ్బా అనుకుని ఆయన అనుకుంటే వెంటనే అబ్బాయిని పిలుస్తాడు. పిలిచి, బాబు ఏంటి ఇక్కడ ఇది ఉండాలి కదా అంటే ఏం చెప్తాడంటే, అదే అండి, అది దాన్ని కొంచెం ఇంకా నీట్గా చేయడానికి నేను మా ఇంటికి తీసుకెళ్ళాను అని చెప్తాడు. అంటే అలా కాదు కాదు, మీ ఇంటికి ఏమక్కర్లేదు, తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దాన్ని నేను భరిస్తాను నేనని చెప్తాడు అతను. అంటే అలా కుదరదు అండి. అప్పుడు వాడి భయం వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ముందు చేసినంత ఈజీ కాదు కదా, తప్పించుకోలేకుండా మరి ఏం చేయగలడు అప్పుడు. అప్పుడు వెంటనే ఆ అబద్ధం, ముందైతే అబద్ధం ఆడాడు కదా, ఇప్పుడు ఏం చెప్తాడంటే లేదండి అది విరిగిపోయింది, విరిగిపోయిందని నేను ఇలా పారేసాను అంటాడు. రాజుగారికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఏం చేస్తాడంటే ఇంకా అబ్బాయిని ఏం చేస్తాడంటే పనిలోంచి పీకేయడమే కాకుండా వెంటనే వాడికి ఆయన కోపం ఎక్కువ వచ్చేసి ఏం చేస్తాడంటే ఉరిశిక్ష దాకా వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయికి ఉరిశిక్ష కూడా అనేస్తాడు ఆయన, అంత కోపం వస్తుంది అనమాట. అయ్యబాబు ఇదేంటి ఇంతలా కోపం వచ్చేసింది ఆయన కనుక్కొని తర్వాత అక్కడితో ఆగడు ఆయన. మళ్ళీ మర్నాడు తన మంత్రులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఏంటిలాగా ఇప్పుడు ఇలా చేశాడు అబ్బాయి, ఇలా అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడమే కాకుండా మళ్ళీ అది ఇక్కడే ఉందని చెప్పాడు, దానివల్ల నాకు కోపం వచ్చింది, పనిలోంచి తీసేయడమే కాదు ఇలా చేశాను నేను అని అక్కడితో ఆగకుండా మీరు ఎప్పుడన్నా ఎప్పుడు అబద్ధం ఆడారా అని వాళ్ళ యొక్క మంత్రులందరూ ఉంటారు కదా వాళ్ళని అడుగుతాడు అనమాట ఆయన. మీరు ఎప్పుడు అబద్ధం అంటే బాబే మేమెవరం అలాగ అబద్ధాలు ఆడలేదు మేము అని చెప్తారు వాళ్ళు. అన్నాక అక్కడ ఒక ఇంకొక మంత్రి మాత్రం ఏం మాట్లాడ్డు ఆయన, మాట్లాడకపోతే అతన్ని ఏమిటి మీరేం మాట్లాడి ఏంటంటే అలా లేదండి నేను ఎప్పుడప్పుడు జీవితంలో అబద్ధం ఆడే ఉంటాను, ఆడకుండా ఎందుకుంటాను నేనని పాప ఆయన చెప్తాడు. అనగానే అయితే మీరు అలా అబద్ధం ఆడారు కాబట్టి మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు అసలు నా దగ్గర పని చేయొద్దు అని వెంటనే అతని మీద కూడా సీరియస్ అయిపోతారు రాజుగారు. మిగిలిన వాళ్ళు ఎవరు మేము అబద్ధాలు ఆడలేదు అన్నది వాళ్ళందరూ ఉంటారు అక్కడ. అనగానే ఇతను ఏం చేస్తాడంటే తను అబద్ధం ఆడాడని తన పనిలోంచే వెళ్ళిపోమని చెప్పారు కదా పాపం ఆయన పెడుతూ అనుకుంటాడు అనమాట. సరే నన్ను తీస్తే తీసేశాడు, కానీ పాపం అబ్బాయికి ఆ సేవకుడికి రేపొద్దున్న ఉరిశిక్ష అంటే మరి వాడి పరిస్థితి ఏంటి, అతనికి ఏదైనా మార్గం చూడాలి మనం, అతన్ని జీవితాన్ని కాపాడాలి అని బాధపడతాడు ఆయన. బాధపడి వెళ్ళి 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 ఏం చేస్తాడంటే ఒకచోట బంగారం తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారు ఒడ్లు తయారు చేయమని చెప్పి బంగారాన్ని ఇస్తాడు, అంటే కొన్ని బంగారు ఒడ్లు తయారు చేయిస్తాడు. మళ్ళీ మర్నాడు ఏం చేస్తాడంటే మహారాజు గారి దగ్గరికి వెడతాడు. పెడితే ఆయన వీటిని చూడంగా నేను వెళ్ళిపోసలు నిన్న వెంటనే కోపం వచ్చేసింది, ఎందుకంటే రాజుగారికి ఏంటంటే తొందరగా కోపం వచ్చేస్తుంది, కారణం ఆయన మనసుకి వ్యతిరేకంగా జరిగేది ఆయన తట్టుకోలేడు అనమాట. అందుకని ఆయన ఏం చేశాడంటే నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో అని చెప్తాడు. అంటే నేను లేదండి నేను ఇక్కడ ఉండడం చాలా అవసరం, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి నేను వచ్చాను నేను అంటాడు. కుదరదు నువ్వు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఎందుకు వచ్చావు అంటే నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు నేను వచ్చాను కొంచెం నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. సర్లే చెప్పు అంటాడు. సర్లే చెప్పండి అయితే ఏం చెప్పాలి నేను అంటే ఏం లేదండి ఇప్పుడు కొంచెం నాకు నిన్ననే ఒక యోగి గారు కలిశారు,
యోగ్ గారు ఏం చేశారంటే నా బంగారపు వడ్లు ఇచ్చారు. ఇవి మనం కనుక తీసుకెళ్ళి వేస్తే బంగారపు చెట్లు వస్తాయి, కొంచెం మీరు రండి నాతో పాటు మీ అందరూ రేపు పొద్దున మనం అక్కడ చేయాలి అంటాడు. అంటే ఓకే అని చెప్పి తన మంత్రులందరినీ తీసుకొని రాజుగారు ఓకే లెట్స్ గో అన్నట్టుగా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరతాడు. అందరూ కలిసి పెడతారు వాడు. వెళ్ళిన తర్వాత అయితే కానివ్వండి ఒక కండిషన్ అండి, ఆల్రెడీ నేనైతే చాలా అబద్ధాలు ఆడాను కదా, అంటే నేను అబద్ధం ఆడిన వాడిని కాబట్టి నేను ఆ గింజలు నాటకూడదు ఆ వడ్లు. మరి మీ మంత్రులందరూ కూడా ఎప్పుడు అబద్ధాలు ఆడలేదు కాబట్టి వాళ్ళు ఎవరన్నా దీంట్లో పాతేస్తే అప్పుడు కానీ మంచివి రావు, ఎవరైతే అబద్ధం ఆడరో వాళ్ళు పాతినప్పుడు మాత్రమే బంగారపు చెట్లు వస్తాయి, మామూలు వాళ్ళం పాతితే అది రాదు కాబట్టి వాళ్ళ చేత పాతించండి అంటాడు. అనగానే అదంటే వాళ్ళ మేము ఒకప్పుడు అబద్ధం ఆడము, మేము ఒకప్పుడు అబద్ధం ఆడము అని అందరూ పక్కకి తప్పుకుంటారు. సరే ఇంకేం చేస్తామని చెప్పి మహారాజా మీరు చాలా గొప్పవారండి, మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు కాబట్టి కొంచెం మీరు చేయండి పని అని అడుగుతాడు ఆయన. అడిగితే రాజుకు కూడా భయం వేస్తుంది, నేను కూడా ఎప్పుడో ఒకసారి లైఫ్లో అబద్ధం ఆడానా, ఆడే ఉంటాను చిన్నప్పుడు, ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఎవరో ఉంటాం అని చెప్పి నేను కూడా అబద్ధం ఆడే ఉంటాను నేను అంటాడు. అన్నాక అప్పుడు క్షమించండి మీ అందరికీ తెలియాలనే నేను ఈ పని చేశాను, జీవితంలో ఎవరొకళ్ళు ఏదో సందర్భంలో అబద్ధాలు ఆడతారు, ఎవరైనా తప్పులు చేస్తారు, ఆ అబద్ధం ఆడినప్పుడు ఆ అబద్ధం వెనకాల ఇంటెన్షన్ చూడాలి, అంటే అది ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేసేట్టుగా ఉంటే తప్పులేదు. అంటే ఇప్పుడు చదువుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిగ్గా ముందుకు వెళ్ళని వాళ్ళతో నువ్వు వింతే అంటే వాళ్ళు బాధపడతారు. అలా అనుకుంటే వాళ్ళతో మనం నువ్వు బాగానే చదివావు ఇంకా కొంచెం బాగా చదివి ఇంకా బెటర్ మార్కులు వస్తాయి కదా అంటే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. అంటే ఒక వ్యక్తిని మోటివేట్ చేయడానికో లేకపోతే వాళ్ళకి ఒక ధైర్యాన్ని చెప్పడానికో ఒక ఆ చెప్పే అబద్ధం వెనకాల మంచి ఇంటెన్షన్ ఇప్పుడు ఉన్నట్టుగా కనుకుంటే తప్పనిసరిగా అది క్షమించదగినది. కాబట్టి ఇప్పుడు అనగానే వెంటనే ఈయన ఆలోచిస్తాడంట, అవును కదా అంత పాపం వాడు అనుకుని పగలగొట్టలేదు కదా, ఫ్లవర్ వైజ్ వాడి చేతుల నుంచి పడిపోలేదు అనుకోకుండా పడిపోయి ఇలా అయింది కదా, దానికి నా కోపం వచ్చింత డెత్ సెంటెన్స్ దాకా ఉరిశిక్ష దాకా వేసేసాను నేను అనుకుని అతన్ని కూడా వెంటనే తీసుకుంటాడు పనిలోకి, ఈయన్ని కూడా తీసుకుంటాడు. ఈ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ప్రతి వాళ్ళు తప్పులు చేయడం అనేది జరుగుతుంది, తప్పులు చేయడం అంటే అబద్ధాలు ఆడడం అనేది జరుగుతుంది. అబద్ధాలు ఏ సందర్భంలో ఆడారు, అది ఎంతవరకు నిజంగా ఉంది, ఆ అబద్ధం అనే దానివల్ల ఇతరులకు ఎంతవరకు హామ్ ఉంది అంటే ఇతరులకు దానివల్ల లాస్ ఉందనుకో అది తప్పకుండా పనిషబుల్లే. అంటే దీనివల్ల వాళ్ళ యొక్క సమయమో ఆరోగ్యమో ఏదైనా వృధా అయితే తప్పే కదా. అలా కాకుండా అబద్ధం వల్ల ఇతరులకు ఏ రకమైన సమస్య లేకపోతే అది దానివల్ల ఇతరులకి బెనిఫిట్ ఉంటే, హామ్ కాకపోతే అది వేరు. అంతేగాని అవతలవాడి గ్రోత్కి కాకుండా ఇంకా డౌన్ఫాల్కి వెళ్ళేట్టుగా ఇలాంటి అబద్ధాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వైరాగ్యం రావడం, విరక్తి వచ్చి వెళ్తూ వాడి రిలేషన్ పోవడం అనేది ఒకటే అయిపోతుంది. రెండోదంటే క్షమించడం అనేది కూడా మనం చాలా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. క్షమించడం అంటే ఆ క్షమించడానికి కూడా చేసిన తప్పులు చాలామంది చేసి నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు సారీ అడిగితే అక్కడ ఏంటంటే సారీ అన్న మాటని చాలామంది ఈజీగా వాడేస్తారు. సారీ ఇవాళ ఆ సారీ యొక్క ఇంటెన్షన్ ఏమై ఉండాలంటే మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయకపోవడానికి సారీ అంటారు. కాబట్టి ఒక వ్యక్తి తప్పు చేయడం తప్పు కాదు, దాన్ని అధిగమించడానికి సరిగ్గా వాళ్ళు చెప్పే విధంగా చెప్తే రిలేషన్స్ ఎక్కడైనా బాగుంటాయి. కాబట్టి ఈ రెండు కూడా అబద్ధాలు తప్పులు అనే వాటికి ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరికీ తెలుసుకుంటే చాలా సంబంధాలు బాగా నిలబడతాయి. ఒక అబద్ధం వెనక మంచి ఇంటెన్షన్ కానీ బెనిఫిట్ కానీ ఉంటే బాగుంటుంది, లేదు అంటే వేరే ఇతరులకి హాని కలిగించే విధమైన అబద్ధం అయితే అది నిజంగానే తప్పు కదా. బాగుంది బాగుందమ్మా, చాలా చక్కగా తెలియచేశారు. అలాగే ద్వాదశ రాసుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా బాగా చక్కగా తెలియచేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.